చంద్రబాబు నాయుడు. జగనే బ్రో, నెక్స్ట్ సీఎం ఎవరు బ్రో? పవన్ కళ్యాణ్ బ్రో. చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంకుల్, నెక్స్ట్ సీఎం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? వాడు చేసే పనులు అలా ఉన్నాయి. చంద్రబాబు అంటారు. అవి ఏం చేశాడు చంద్రబాబు? 10 సంవత్సరాలు పాలించాడు. ఏ ఒక్క స్కూల్ బాగు చేశాడా? ఒక కాలేజ్ బాగు చేశాడా? ఒక హాస్పిటల్ బాగు చేశాడా? ఏం చేశాడు? మీ ఓటు మాత్రం జగన్ కే అంట. ఈసారి నెక్స్ట్ సీఎం జగన్? జగనే. అవునా? పక్కన పక్కా. అంటే మీకు ఏ పథకాలు నచ్చినాయి? అన్ని అతను పెట్టిన పథకాలు మొత్తం వండర్ఫుల్ పథకాలే. ఒక్కటి కూడా తీసేసేది ఏమి లేదు. మీకైతే మంచిది. సరే సరే అండి. ఒక్క చంద్రబాబు నాయుడు మనకు అంత ముందు పరిపాలన మంచిగా చేశాడు, అన్ని డెవలప్ చేశాడు చాలా. అందువల్ల నెక్స్ట్ సీఎం చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను మేము అందరూ. చంద్రబాబు అంటే ఇష్టం? ఇష్టం గురించి కాదు, మా పరిపాలన బాగుంది కాబట్టి చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాము. సీఎం ఎవరు? జగనే. ఎందుకన్నా రావాలి? అంతే. అంటే ఏమేమి నచ్చింది? మాకు బాగా చేసింది అంతే. అన్ని నచ్చింది. అంటే ఏమేమి బాగా? రైతు బంధు కానీ, కరెంట్ బిల్లు కానీ, అన్ని మొత్తం మాకు బ్రహ్మాండంగా పుష్కలంగా చేసింది. మంచి మాకు రావాలి. నెక్స్ట్ సీఎం అయితే జగన్ అంటే జగన్ పక్క కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు గారు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అమరావతి పూర్తి కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా ఒక విజన్ ఉన్నటువంటి ముందు చూపనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడే గెలుస్తాడని ఖచ్చితంగా 165 సీట్లు వస్తాయి పక్కాగా. మీ ఓటు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి. నా ఓటు కాదు, 100 ఓట్లు వేపిస్తా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయన తీసుకొస్తుంది. ఇప్పుడు మాకు బాడీగలు లేవు, ఆటో వాళ్ళకి 10,000 వస్తున్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి అసలు పథకాలు లేవంటున్నారు. మాకు నాకు రేషన్ కార్డు లేదు, ఎవరు లేరు. సింగిల్గా ఉన్న వాళ్ళకి జగన్ రేషన్ కార్డే వద్దంటున్నాడు. అంటే మరి నాకు ఓటు ఎందుకు? నా ఓటు కార్డు తీసేయాలిగా. నా ఓటు దేనికి మనకు వచ్చింది చెప్పండి. నా ఓటు కావడం అవసరమా? నేను సింగిల్గా ఉన్నాడు, రేషన్ కార్డు లేదా? ఆధార్ కార్డు కొడితే ఏముందో ఏందో తెలిసిద్ది కదా. ఆధార్ కార్డు కొడితే ఏముందో ఏమో తెలిసిద్ది కదా. నాకేమీ లేదు, నాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు కొడితే సింగిల్గా ఉన్నాడు, రేషన్ కార్డే లేదంటున్నారు. మరి సింగిల్గా ఉన్నాడు ఓటు ఎందుకు? జనాభా లెక్కల నుంచి తొలగిచ్చేసారు కదా సింగిల్గా ఉన్నాడికి. మరి అది ఆయన చేసే అభివృద్ధి అదండి. మీరైతే చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. అది నాలాగా సింగిల్గా చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు లేవు, ఓటు కార్డు ఉంది. ఆ ఓటు కార్డు కూడా తొలగిచ్చేసేయండి. రేషన్ కార్డు లేనప్పుడు ఓటు కార్డు ఎందుకు? మరి ఆయన ఓటు వేయడానికి మాత్రం ఆయన ఓటు అవసరం, రేషన్ కార్డు మాత్రం జనాలు అవసరం లేదా? చెప్పండి. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తారు నేనైతే అనుకుంటున్నా. అది బ్రో, నెక్స్ట్ సీఎం ఎవరు బ్రో? పవన్ కళ్యాణ్ బ్రో. ఎందుకు బ్రో? ఆయన చాలా జనాలకు మంచి చేస్తున్నాడు బ్రో. ఆయన సూపర్ హీరో. మొన్న పర్చూర్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే మనీ ఇచ్చాడు, మనిషికి 100,000 రూపాయల కాడికి సొంత మనీ ఇచ్చాడు. పదవిలోకి రాకముందు ఎంత చేస్తే పదవిలోకి వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తాడు ప్రజలకి? సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణి పక్కా.